స్నేహం, ఫ్రెండ్షిప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనకి భగవంతుడు ఇచ్చిన వరం. అందుకే మీరందరూ ఒక హార్ట్ టచింగ్ స్టోరీ చెప్తా. ఇట్లాంటి ఒక ఎవరు కదలద్దు మెదలద్దు, ఓన్లీ 1 మినిట్ లో ముగిస్తాం, మళ్ళీ మనం జోష్లోకి వెళ్ళిపోదాం. మనకు సమయం తక్కువ ఉంది, చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని గనక మైండ్ లో ఫిక్స్ చేసుకుంటే మిమ్మల్ని ఓడించే వాళ్ళు ఎవరు లేరండి. అన్నా ప్లీజ్ నాన్న, లెట్ అస్ లిసన్ విత్ గ్రేట్ కాన్సన్ట్రేషన్. ఒకసారి మా పలమనేరు శ్రీవాణి ఉమెన్స్ కాలేజీలో ఒక ఎస్ఐ గారు రిటైర్డ్ అన్నారు. రిటైర్మెంట్ రోజు సార్ చెప్పాం, సార్ పిల్లలకు మంచి విషయాలు చెప్పండి అంటే ఆయన ఒక మాట అన్నాడు. నేనేం చెప్పేది నాన్న అన్నాడు, దయచేసి మీరు ఫాదర్ ప్లేస్ లో చెప్పండి సార్ అంటే ఆయన అన్నాడు, అమ్మా నాకు 3 అమ్మాయిలు 1 అబ్బాయి, పెద్దమ్మాయి టీచర్, 2 అమ్మాయి జడ్జ్ గూడూరు, 3 అమ్మాయి బ్యాంక్ మేనేజర్, 4 అబ్బాయి పేరు ఢిల్లీ బాబు, బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్, ఇదే అమ్మా నా ఆస్తి అన్నాడు. ఇంకొక మాట అన్నాడు, బాబు అమ్మా నేను 20 ఏళ్ల క్రితం కోర్టు కానిస్టేబుల్ గా డ్యూటీ చేస్తున్న సమయంలో నేను క్యాంటీన్ లో టీ తాగుతుంటే జడ్జి గారి పక్కన ఉంటారు కదండి బిళ్ళ జవాను, జడ్జి గారి పక్కన ఉంటారు కదమ్మా రామయ్య రామయ్య పిలుస్తాడు, అలాంటి బిళ్ళ జవాన్ నా దగ్గరకు వచ్చి దూరం నుండి యో యో మునికృష్ణ నేను అమ్మగారు పిలుస్తున్నా రాయ అన్నాడంట. అదే 20 సంవత్సరాల తర్వాత నా బిడ్డ బాగా చదువుకొని న్యాయమూర్తి అయిన తర్వాత కడప జిల్లాలో ఉన్న అప్పుడు ఒంటిమిట దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ నా బిడ్డకు వేద పండితులు పూర్ణ కుంభ స్వాగతం పలికారమ్మా. ఆ మేళ తాళాల శబ్దం వస్తే నేను పక్కన వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటే అలాంటి బిళ్ళ జవాన్ నా దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు తెలుసా అమ్మా, అయ్యగారు అయ్యగారు మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారయ్యా అంటే అదయ్యా నా బిడ్డ నాకు ఇచ్చిన గౌరవం అంటే ఒక్కసారి ఊహించుకోండి ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. అందుకే శిలలాంటి బతుకుల్ని శిల్పంగా మార్చేదే విద్య, మనిషిని భగవంతుణ్ణి భాగ్యవంతుణ్ణి చేసేదే విద్య, సృష్టిలో ఇతరులకు ఎంత పంచినా మరింత పెరిగేది విద్య ఒక్కటే అన్నారు నాన్న. దయచేసి చెప్తా బంగారు 3 ఆపు, దయచేసి మళ్ళా చెప్తున్నా స్పోకన్ వర్డ్, సోషల్ మీడియా ప్రపంచం ఒక్కసారి నోరు జారితే ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది బంగారు. అలాగే వేస్టెడ్ టైం, మనం ఒక్కసారి సమయం ముందుకెళ్తే ఎన్నిక రాదండి. అలాగే 1 ట్రిగ్గర్డ్ బుల్లెట్ బంగారు, ఇక్కడ ఉన్నటువంటి యువశక్తి అంతా చూస్తున్నా యువశక్తి ముందు అనుశక్తి కూడా తక్కువే అన్నారయ్యా. అందుకే మీరందరూ కూడా ట్రై అండ్ ట్రై, నెవర్ క్రై, 1 డే యూ కెన్ ఫ్లై ఇన్ ద స్కై. ప్రయత్నం తప్పనిసరి చేయాలి. మళ్ళీ ఇప్పుడు నాకు ఎందుకంటే నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నా, హార్ట్ టచింగ్ స్టోరీస్ చెప్తే మీరు కళ్ళలో నీళ్ళు వస్తాయి, ఏడుస్తారు, అట్లా వద్దు. మళ్ళా చెప్తున్నా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన యూత్ను కాపాడుకోవాలి. మళ్ళా డ్రగ్స్ కల్చర్ అక్కడక్కడ పెరుగుతుంది అంటారు, మాదక ద్రవ్యాలు అంటాం, రోజు వేసుకునే గుట్కా యమలోకానికి ఎక్కిపోయే జట్కా, ఇది అవసరంలే. మళ్ళా చెప్తున్నా ఏమచ్చా చిన్నదే కదా అంటారు, ఏముంది చెప్పండి చిన్న అలవాటు రేపు కొంప ముంచుతుందమ్మా, అది ప్రేమ ఉండొచ్చు. ఏమనుకోవచ్చు నాన్న ఏం బమ్మ, ఒక విషయంలో ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తా. ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు, ఆయన దగ్గర తెలివైన మంత్రి ఉన్నాడమ్మా. ఆయన ఏం చెప్పాడు, రాజా పొరుగు దేశం నుంచి గుర్రాలు వ్యాపారస్తాడు, మీరు అన్ని గుర్రాలు కొనండి కానీ ఒక నల్ల గుర్రం మాత్రం కొనద్దు. నల్ల గుర్రం చూసేదానికి చాలా అట్రాక్షన్ ఉంటుంది, అది పొరపాటున దాన్ని కొనద్దు. ఒకవేళ కొన్నావు అనుకో కట్టేసి మేతయి, దాని మీద రైడ్ చేయొద్దు. ఒకవేళ చేయాల్సి వస్తే తూర్పు పడమర ఉత్తరం పో, దక్షిణం మాత్రం పోవద్దు. ఒకవేళ వెళ్ళావు అనుకో అక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారు చూడొద్దు. ఒకవేళ చూసినామనుకో లవ్లో మాత్రం పడద్దు. ఒకవేళ పడ్డావే అనుకో పెళ్లి మాత్రం చేసుకోవద్దు, చేసుకున్నావే అనుకో పెళ్ళం మాట వినొద్దు. ఇదంతా అయ్యే పనేమరా చెప్పండిరా బంగారు, వింటున్నారా వినలేదా? ఎస్, పొరుగు రాజ్యం మరుసటి రోజు గుర్రాల వ్యాపారం వచ్చాడు, గుర్రాలన్నీ రాజు కొనేశాడు, కానీ రాజుగారి చూపు దేని మీద ఉంది వినపడలే. చూసారా ఎంత బాగుందో నల్ల గుర్రం, అది నాకు కావాలా, నేనెవరిని రాజుని, మంత్రి చెప్తే నేను కొనకూడదా, కట్టి ఇవ్వడబ్బు కంటే ఏం పోయా, కట్టేశారు. మరుసటి రోజు దాని మీద చూద్దాం తోలుదాం అట్లా, తూర్పు కూడా పత్రం కూడా దక్షిణం కూడా వెళ్ళిపోయా, అందమైన అమ్మాయిని చూసా, ప్రేమలో పడా, పెళ్లి కూడా చేసుకున్నా. నేను పెళ్ళమ్మాట వింటానా, నేను విన్నాను. ఒకరోజు నైస్ గా ఏమండి ఏమండి 10 మంది మనం పండితులకు అన్నం పెడదామా అనింది, మంచిదే కదయ్యా, అవునా కదా, పెట్టా. దాంతో ఒక యంగ్గా ఉన్నటువంటి కుర్రాడు మేడం మీద కన్నేశా. వెంటనే రాజుగారి కోపం వచ్చి నా ఇంట్లో నా కూడు తిని నా పెళ్ళాన్ని క్లీన్ చేస్తామని చెప్పి తలకాయ నరికేశా.
వీళ్ళు మా భోజనాన్ని పిలిచి మావాణ్ణి చంపుతావా, నీ రాజ్యం నాశనమవ్వాలని నీళ్లు తెలిసి శాపం పెట్టింది. అవసరం ఏమరా? పక్కనోడు కాసుకుంటాం. అచ్చా ఈరోజు కాలేజీకి పోకపోతే ఏమే? ఏ చిన్న సిప్పురా, ఇంతే రా, చిన్న సిప్పు అంతే, అది నిప్పు అయిపోయా. ఏమనుకోద్దండి మామా, ఫస్ట్ చిన్న చిన్నదే తల్లి. అందులో ఈ మధ్య ఉండే దయచేసి ఐఎమ్ సారీ అండి, నేను ప్రేమగా తప్పుగా చెప్తే మీరు ఒప్పుకోరు. ప్రేమ ఎంత గొప్పదంటే తల్లి ప్రేమ బిడ్డకు జన్మనిస్తుంది, తండ్రి ప్రేమ బిడ్డల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది, భర్త ప్రేమ జీవితాంతం తోడుంటానన్న భరోసా ఇస్తుంది. కానీ మృగం రూపంలోని ఓ మనిషి ప్రేమ నిడలా వెంటాడుతుంది, నవ్వులను చిదిమేస్తుంది, కన్ను మూసి కన్ను తెరిచే లోపల క్రూరంగా ఘోరంగా ప్రాణాలు తీస్తుంది. అలాంటి ప్రేమ కన్నా కన్ని పెంచిన ప్రత్యక్ష దేవుడైన అమ్మ నాన్నల మీద ప్రేమ, తోబుట్టుల మీద ప్రేమ, బంధువుల మీద ప్రేమ, మన విద్యార్థులకు బాధ్యతల మీద ప్రేమ ఉండాలి నాన్న, బాధ్యతల మీద ప్రేమ ఉండాలి. అందుకే చెప్తున్నా, పెళ్లి చేసే ముందు నాన్న పెళ్లి కూతురు తండ్రి ఆలోచిస్తాడు అబ్బాయి క్యారెక్టర్ ఎట్టుండాలరా అని. తల్లి ఆలోచిస్తుంది మనకి ఇన్కమ్ ఎంత మాత్రం వస్తుంది అని. పెళ్లికి వచ్చిన దగ్గర బంధువులు ఏం ఫుడ్ పెడతారానో, అంటే మీ పెళ్లి కొడుకు మనకేస్తేనా అని అడుగుతారు. దూరమళ్ళు ఏం బాబు ఏం ఫుడ్ పెడతారా మందు పోస్తారంటారు కొంతమంది. ఈ కాలం జనరేషన్ మారింది. పెళ్ళైన మొదటి సంవత్సరం భర్త మాట భార్య వింటుంది, రెండో సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, మూడవ సంవత్సరం నుంచి చుట్టుపక్కల వింటారు రా. అందుకే ప్రేమ పెళ్లికి పునాది, పెళ్లి ప్రేమకు సమాధి అంట. లైఫ్ లో సెటిల్ అయ్యేంత వరకు, దయచేసి పోలీస్ ఆఫీసర్ గా చెప్తున్నానన్న, మన కాళ్ల పైన మనం నిలబడేంత వరకు, మన పట్ట మనం పోషించేంత వరకు అమ్మ నాన్నల బ్లెస్సింగ్.